Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Malli, Noretta Kunda. Telugudesam Party, Vyuhalaku Pettindi Peru. Ee Vishayamlo Aina, Tanaku Anukoolatanu Chusukovadamlo Nerpari. ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఇలాంటి విషయాల్లో దిట్ట అంటారు. అందుకే ఆయనకు అపర చాణిక్యుడు అని పేరు. అలాంటి టీడీపీ ఇప్పుడు కంప్లీట్ సైలెన్స్ అయింది. అయ్యిందా అలా చేశారా అంటే రెండవదే నిజమనుకోవాలి. ఇంతకీ అదేంటి అంటే కొత్త జిల్లాల ప్రకటనలో ఎన్టీఆర్ పేరును కూడా కలపడం. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ఈ విషయంలో రెండవ మాటకు తావులేదు. ఆయన తెలుగువారి జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేశారు. ఆయన చనిపోయి 26 ఏళ్ళు గడిచినా ఆయనను తలుచుకొని తెలుగు లోగిలి ఉండదట. అటువంటి ఎన్టీఆర్ కీర్తిని చరిత్రలో నిలిపే ప్రయత్నం అయితే ఈ 26 ఏళ్లలో గట్టిగా ఎక్కడా జరగలేదు అనే చెప్పాలి. నిజానికి ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఉమ్మడి ఏపీ, విభజన ఏపీని కలుపుకుని 14 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే మిగిలిన 12 ఏళ్ల కాలమే ఇతర ముఖ్యమంత్రులు ఉన్నారన్నమాట. అయితే అందులో 10 ఏళ్లు ఉమ్మడి ఏపీకి వైఎస్ఆర్, రోజయ్య, కిరణ్ కుమార్ సీఎంలుగా పనిచేశారు. నాడు వారి హయాంలో ఎన్టీఆర్కి భారతరత్నం వంటి ప్రతిపాదనలు వెళ్లలేదు. అది రాజకీయమే అనుకున్న చంద్రబాబు సీఎంగా ఉండగా కేంద్రంలో చక్రం తిప్పిన రోజుల్లో కూడా భారతరత్నను అన్నగారికి పెంచలేకపోయారు అన్న విమర్శ ఉంది. ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ కూడా ఎన్టీఆర్ని గౌరవించింది. ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టి మరీ పెద్ద ఆయనను సమాదరించింది. విభజన ఏపీలో కొత్త జిల్లాలు వస్తాయని, వాటిలో ఒకదానికి అన్నగారి పేరు పెట్టాలని గతంలో డిమాండ్లున్నాయి. అయితే చంద్రబాబు ఎందుకో విభజన ఏపీలో తొలి 5 ఏళ్లు సీఎంగా ఉన్నా ఆ పని చేయలేకపోయారు. ఇక పాదయాత్రలో జగన్ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ సొంత ఊరు గుడివాడలో అన్నగారి పేరును జిల్లాకు పెడతామని చెప్పారు. ఇప్పుడు ఆ పని జగన్ చేసి చూపించారు. అయితే దీని మీద అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది టీడీపీనే. ఎందుకంటే ఆయన ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ఎందరికో రాజకీయంగా జన్మనిచ్చారు. ఈ రోజుకి టీడీపీకి పునాది, ఆత్మ అంటే ఎన్టీఆరే. అలాంటి మహానుభావుడి పేరిట జిల్లాను ఏర్పాటు చేస్తే టీడీపీ మౌనంగా ఉంది. ఎవరు ఈ అంశం మీద తొందరపడి కామెంట్స్ చేయవద్దని పార్టీ ఆదేశాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అలా కనుక మౌనంగా ఉంటే అది అన్నగారిని అవమానించినట్లే అంటున్నారు. ఎన్టీఆర్ ఫోటోకు కానీ విగ్రహానికి కానీ దండ వేయకుండా టీడీపీ ఏ కార్యక్రమం ప్రారంభించదు. అలాంటి ఎన్టీఆర్ పేరుతో ఒక జిల్లా వస్తే స్వాగతించడం ఆ పార్టీ బాధ్యత. అయితే సానుకూలంగా రియాక్ట్ అయితే పొలిటికల్ మైలేజ్ వైసీపీకి పోతుంది. అందుకే టీడీపీ వ్యూహాత్మకమైన మౌనాన్ని ఆశ్రయించింది అంటున్నారు. అదే టైంలో అల్లూరి పేరు, సత్యసాయి పేర్లతో జిల్లాలు రావడం పట్ల ఆయన సంఘాలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టి టీడీపీ నోటమాట రాకుండా జగన్ వ్యూహాత్మకంగా చేశారా అంటే అవును అనే జవాబు వస్తోంది. రాజకీయాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ పేరుతో జిల్లాను తీసుకురావడం పట్ల అన్నగారి కోట్లాది అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.